హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయది విజయ స్వీటీ తెలుగు బ్లాగ్స్. అండ్ ఇంకిక్కడ వచ్చేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే మనము దోశ పిండి నానబెట్టుకుంటాం కదండి, అండ్ 1 గ్లాస్ మినపప్పు, 5 గ్లాసుల బియ్యం అండి, రేషన్ బియ్యం. ఇంకా నైట్ మార్నింగ్ నానబెట్టుకొని నైట్ సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ మిక్సీకి వేసుకుంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓవర్ నైట్ అంతా బయట పెట్టాలండి. తర్వాత వచ్చేసి మనము పిల్లలకి ఈజీగా తొందరగా అయిపోనికి చేసుకోనికి చాలా ఈజీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం పిండి తీసేసుకొని పిండి ఇంకో బౌల్ నుంచి ఇంకో బౌల్లోకి తీసుకొని తర్వాత వచ్చేసి అండ్ అందులో కొద్దిగా సోడా వేసి తర్వాత వచ్చేసి ఈ గుంట పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఆ పిండిలో కొద్దిగా చిటికంత సోడా వేసి తర్వాత పిల్లలకి ఆనియన్ ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆనియన్ తినర్వ పిల్లలు ఉంటే ఆనియన్ కట్ చేసేయండి. ఇంకా అందులో మాత్రం నేను కొద్దిగా సోడా అండ్ కొద్దిగా వాటర్ పోసేసి ఇంకా గుంట పొంగనాలు అయితే వేసేస్తూ ఉన్నానండి. పిల్లలు స్కూల్లో తిన్నకైతే ఇంకా చిన్న చిన్న గుంట పొంగనాలు, ఈ పెద్ద గుంట పొంగనాల దాంట్లో చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు అండి. అది చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి చట్నీ పెట్టేస్తే ఇంకా పిల్లలకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి అండి. ఈ గుంట పొంగనాలు అనేది సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి, కానీ ఈజీగా మాత్రం మనకు లేవగానే పెట్టాలి అని ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఒకవేళ మనకు టైం లేదు, అయ్యో ఈరోజు లేటుగా లేసామే పిల్లలు, మనము లేటుగా లేసాం, పిల్లలు లేటుగా లేసారు, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ పెడదామన్న టెన్షన్ అయితే వద్దండి. తొందరగా ఒక 2 నిమిషాలలో ఇది ఈజీగా అయిపోతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోలు, మరెన్నో వీడియోలు అయితే సింపుల్గా అయిపోయే బ్లాగ్స్ అయితే పెడతా ఉంటానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకిక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ అవుతుంది. పిల్లల బాక్స్లోకి అయితే ఇంకా రెడీ చేశాననమాట. ఒక 2 నిమిషాలలో మళ్ళీ తిప్పేసుకున్నానండి. తిప్పేసుకున్న అయిపోయినాయి, 2 నిమిషాలలో మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకుంటా ఉన్నాను. అండ్ చెక్ఇన్ చేశాను, చెక్ఇన్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ప్లేట్లోకి అయితే ఇంకా తీసేసుకుంటా ఉన్నానండి. చాలా చాలా బాగుంటాయి. అండ్ పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అండి ఇది, దోశ కన్నా అండ్ ఇంకా వేరే టిఫిన్స్ కన్నా ఇది కొద్దిగా ఇడ్లీ లెక్క ఉంటుంది కాబట్టి కొద్దిగా బెస్ట్ అనుకోవాలి. బెస్ట్ ఆప్షన్ అండి ఇది మీ పిల్లలకైతే. ఒకవేళ మీకు గుంట పొంగనాలు ప్యాన్ లేకుంటే అది మాత్రం తీసేసుకోండి, ఇంట్లో మాత్రం చేసేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.